ఆరు రోజు చెప్పిన సవాల్ విసిరా నీకు ఎందుకు అంత కోపం ప్రజల పక్షాన మాట్లాడితే మీరు 100 బెడ్ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళిక ఏమైంది అదేవిధంగా చేదుట బస్ స్టాండ్ చెప్పిన ల్యాండ్లు పెడతామన్నారు అదేమైంది టీమ్స్ ఆసుపత్రి ఏమైంది అదేవిధంగా మరి ఎక్కడ ఉబ్బులాపుల ఎక్కడ ఒక రేషన్ కార్డు ఇచ్చినవా కొత్త పెన్షన్ ఇచ్చినవా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు 100,000 మంది అప్లై చేసుకుంటే ఒక్కడి పొజిషన్ చెప్పుకుంటుంది ఉబ్బులాపూర్ కాన్సెన్స్లో మాటల గురించి చాలా కాలం ఇబ్బందులు అదేవిధంగా పొల్యూషన్ దిక్కే దూరం చాలా కాలం ఇబ్బంది పడుతుంది దేనికి పరిష్కారం చేసినాము 9 ఏళ్లలో చర్చకు సిద్ధమా చిత్తారామంటే ఎప్పుడున్నాడని చెప్పి ఇలా 10 గంటల సమయం ఇచ్చి ఉండి 10 నుంచి ఇప్పుడు 10 నుంచి 11 అవుతుంది గంట సేపు చూసినాం బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి దాని మీద కూడా సవాల్ ఇచ్చింది ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు మీకు సగం మాట లేకపోతే మరి ఎందుకు ప్రభుత్వ భూములను కాపాడుతుంది దాని మీదనే ఈరోజు సవాల్ ఇస్తుంది కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకసారి పునరాలు ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేస్తారు 9 సంవత్సరాలు చేసింది ఏంటో ఒకసారి నేను అడిగితే నన్ను దాడి పెట్టి ఇవాళ మళ్ళీ అమ్మవారి సాక్షిగా ఇక్కడ చర్చకు కూర్చున్నామని చెప్పారు మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు మీ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి నేను తెలియజేస్తున్నా మీ యొక్క అబద్ధ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసపూరితమైన మాటలు చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి ఉబ్బులాపూర్ ఎమ్మెల్యే టీడీపీ బీజేపీ అలయన్స్లా ఒకసారి 2 సంవత్సరాలకి టీఆర్ఎస్ 2018 మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చింది 2 సార్లు అయిపోయింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు కాన్స్టిట్యూన్సీ పదవి చేసింది రేషన్ కార్డు ఇప్పటి పెన్షన్ ఇప్పటి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్9 టీవీ